डाक्टर कानी एन्नो रकाल रेमडीस कानी चेयलेन पनी जस्ट ई टू इंग्रीडियंट्स अयिते चेस चूपिस्ताई एंटदी अनुकुंटारा जुट्टु रालडं वेंटने आगी वारंलोने जुट्टु ओत्तुगा पोडुगा पेरगडं स्टार्ट अवुतुंदी। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी गीता। एला उन्नारु एं चेस्तुन्नारु अनेदि कमेंट सेक्षन्लो शेर चेसेयंडि। जुट्टु अनेदि ओत्तुगा पोडुगा पेरगडानिकि ई रोजु नेनु ओक चिन्न चिट्का अनेदि शेर चेयबोतुन्नानु। दींतो मी जुट्टु अनेदि ओत्तुगा पोडुगा पेरुगुतुंदि। మీ అందరికీ తెలుసు కదా, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవడానికి, హెయిర్ అనేది ఒత్తుగా నాన్ స్టాప్గా పెరగడానికి మనమైతే ఒక హెయిర్ ఆయిల్ తీసుకొచ్చేసాం, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నమాట। సో మీకు కావాలి అనుకుంటే ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు। ఇది స్వయంగా నేనే తయారు చేశాను। మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కానీ, డాండ్రఫ్ సమస్య కానీ, ఇచ్చింగ్ సమస్య కానీ, అలాగే హెయిర్ పెరగట్లేదు అనేవాళ్ళు యూజ్ చేయండి। చాలామందికి ఒక సమస్య అయితే ఉంటుంది, హెయిర్ పెరగకపోయినా పర్వాలేదు, ఉన్న జుట్టు అనేది ఓడకుండా ఉంటే బాగుండు అనేది కొంతమంది మాట। సో ఇదైతే నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ చెప్తున్నప్పుడు విన్నాను, తర్వాత మా టీం కూడా నాకు చాలా మంది ఈ మాటల్ని నాకు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారన్నమాట। చాలా మంది చెప్పిన కంప్లైంట్ అయితే జుట్టు ఎక్కువగా రాలుతుంది, కుచ్చులు కుచ్చులుగా నడుతున్నారంట, హెయిర్ అనేది తక్కువ టైంలో స్పీడ్గా పెరగాలని అడుగుతున్నారు। మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా హెయిర్ అనేది పెరగట్లేదు, పల్చగా అయిపోతుంది, అయ్యో బట్టతల వచ్చేస్తుంది, ఫ్రంట్ బాల్ హెయిర్ సమస్య వస్తుంది అనే భయం ఉంటే మాత్రం మీరు ఈ ఆయిల్ ట్రై చేయండి। ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది పెరుగుతుంది। స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఆ నెంబర్తో ఈ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు। కాల్స్ చేయొద్దు, దయచేసి వాట్సాప్ చేయండి। కాల్స్, అన్ని వేల కాల్స్ అనేది మాట్లాడడం చాలా చాలా కష్టమైపోతుంది, దయచేసి వాట్సాప్లో మెసేజ్ చేస్తే బాగుంటుంది ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే। ఓకే, హెయిర్ పెరగడానికి ఇప్పుడు నేను ఒక చిన్న చిట్కా కూడా షేర్ చేస్తాను, దీంతో నాన్ స్టాప్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది। ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని ప్రెస్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు। ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి మరి। ఇక్కడ మనం చేయాల్సింది రెండు పనులు, మొదటి పని చాలా చిన్న పని అన్నమాట, ఇదైతే ఆయిల్ అప్లికేషన్ అనేది మన హెయిర్కి మనం చేయాలి। ఇది వచ్చేసి మన హెయిర్ ఆయిలేనండి, గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నమాట। ఈ హెయిర్ ఆయిల్ని హెయిర్కి అయితే అప్లై చేసుకుందాం। హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది। మనకి ఒక వెంట్రుక గ్రోత్ అవ్వాల్సిన ప్లేస్లో నాలుగు వెంట్రుకలు అనేవి పెరుగుతాయి, దీనివల్ల మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా కనపడుతుంది। పల్చగా ఉన్న హెయిర్ ఒత్తుగా పెరగాలి అంటే మాత్రం తప్పకుండా ఈ ఆయిల్ని మీరు ట్రై చేయండి। అలాగే మీ హెయిర్ అనేది పొడవుగా ఉంటుంది, మీకు వైట్ హెయిర్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ ఉన్నా తగ్గించుకోవచ్చు। ఈ ఆయిల్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి। ఇందులో 21+ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను, ప్రతిదీ కూడా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి। ఈ ఆయిల్ అనేది మనం స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి, ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది స్పీడ్గా గ్రోత్ అవుతుంది। ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా 5 నుండి 10 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి। ఈ హెయిర్ ఆయిల్ మీ దగ్గర లేదు అంటే మీరు వాడే హెయిర్ ఆయిల్ని అయితే యూజ్ చేసేయండి। ఇప్పుడు మనం సెకండ్ చేయాల్సిన పని, ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి, తర్వాత మందారం పువ్వులు అన్నమాట, మందారం పువ్వులు ఏ కలర్లో ఉన్నా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం। అది చెప్పడానికే ఈ కలర్లో ఉన్న మందారం పువ్వులు అయితే నేను యూజ్ చేస్తున్నాను। మన దగ్గర ఎల్లో కలర్ ఉన్నా, రెడ్ ఉన్నా, పింక్, ఇప్పుడు చాలా కలర్స్ అయితే ఉంటున్నాయి కదా, ఏదైనా యూజ్ చేయొచ్చండి। నార్మల్గా రెడ్ మందారం దొరికితే యూజ్ చేయండి, కలర్స్ ఉన్నా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, మందారం అయితే సరిపోతుంది। తొడుమలు తీసి పక్కన పెట్టి 6 నుండి 7 మందారం పువ్వులు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి, తర్వాత మందారం ఆకులు కూడా తీసుకోవాలన్నమాట। మందారం ఆకులు కూడా 6 నుండి 7 ఆకులు అనేది తీసుకొని ఇలా మనం కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। మందారం పువ్వులు, మందారం ఆకుల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకొని ఒక ప్లేట్ అనేది పెట్టేసి ఓవర్ నైట్ అనేది అలా వదిలేయండి। నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ మొత్తం కూడా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట। సాఫ్ట్గా అయిన తర్వాత చేతితో మనం ఇలా గట్టిగా నలిపితే ఇందులో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది। మందారం అనేది కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుందండి, ఇందులో ఆకులు కూడా ఉన్నాయి కదా, ఒక 5 మినిట్స్ అనేది ఇలా గట్టిగా చేతితో నలిపితే మనకి జ్యూస్ అయితే వచ్చేస్తుంది।
తర్వాత ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. క్లాత్ తో అయితే మనకి బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది అన్నమాట. స్ట్రెయినర్ కంటే కూడా క్లాతే బాగుంటుంది. సో ఇప్పుడు కలర్ చూసారు కదా, మనకి రెడ్ కలర్లోకి అయితే వస్తుంది. మందారంలో ఉన్న కలర్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో 2 విటమిన్ E క్యాప్సిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం హెయిర్ కప్లు చేసుకోవడమే. ఇది మనం వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా చేస్తే మన హెయిర్ ఫాల్ సమస్య ఇమ్మీడియట్గా కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది చాలా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. మందారం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనం పట్టి లాగిన జుట్టు అనేది ఊడదు, అంత స్ట్రాంగ్ అయిపోతుంది అన్నమాట. ఇంటి దగ్గరే ఉండే మందారం మందారం ఆకే కదా అని కొంతమంది అనుకోవచ్చు. ట్రై చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. మీరు వారానికి 2 సార్లు ట్రై చేసి చూడండి. 2 సార్లలోనే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ టైంకే మీ హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. వారంలోనే మీ హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. మీ హెయిర్ ఫాల్ సమస్య 0 కూడా అయిపోతుంది. ఫస్ట్ టైంకే నాకు వర్క్ అయిందక్క అని ఖచ్చితంగా చెప్తారన్నమాట. అలాగే ఫ్రీజీ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది హెయిర్ వాష్ తర్వాత. ఈ రెమెడీని స్కాల్ఫ్కి అప్లై చేసుకోండి. హెయిర్ లెంత్కి అయితే అవసరం లేదు, బాగా అప్లై చేయాలి స్కాల్ఫ్కి అయితే. అప్లై చేసి ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసి మీరు ఒక 1/2 అవర్ అనేది ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేయండి. వారానికి ఒక్కసారి చేసి చూడండి. పెద్ద పెద్ద రెమెడీస్ చేయలేని పని ఈ చిన్న రెమెడీ అయితే చేసి చూపిస్తుంది. జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉంటుంది. ఇందులో మనం జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసాం. ముఖ్యంగా మందారం ఆకులు మందారం పువ్వులు మాత్రమే యాడ్ చేస్తాం. చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే మందారం రెడ్ కలర్లో ఉండేది యూజ్ చేయాలని అడుగుతారు. మందారం రెడ్ కలర్లో ఉండేదైనా పర్వాలేదు, సో కలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదండి. మందారం అయితే సరిపోతుంది. మందారం ఆకులు మందారం పువ్వుల వల్ల హెయిర్ అనేది జెట్ స్పీడ్లో గ్రోత్ అవుతుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా అని తీసి పడవద్దు. వారానికి ఒక్కసారి, కుదిరితే 2 సార్లు దీన్ని ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఈ ఆయిల్ యూజ్ చేసుకుంటూ మీరు ఎటువంటి న్యాచురల్ రెమెడీస్ అయినా ట్రై చేయొచ్చు. హెయిర్ ప్యాక్స్ కానీ సీరమ్స్ కానీ ట్రై చేయొచ్చు. సో ఆయిల్కి హెయిర్ ప్యాక్స్కి సంబంధం లేదు. ఈ ఆయిల్ నార్మల్ ఆయిల్ అని యూజ్ చేయొచ్చు అన్నమాట. మన రెమెడీస్ అనేది మనం హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. హెయిర్ అనేది ఇంకా స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి మాత్రమే ఈ రెమెడీస్ అనేవి మనకు వర్క్ అవుతాయి. ఓకే, సో దానికి దీనికి సంబంధం లేదు. కొంతమందికి డౌట్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను. నేను కూడా మన హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తాను, హెయిర్ సీరమ్స్ వాడతాను, హెయిర్ ప్యాక్స్ కూడా అప్లై చేస్తూ ఉంటాను. మీకు హెయిర్ అనేది జెట్ స్పీడ్లో గ్రోత్ అవ్వాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఈ సీరమ్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు కుదిరితే వారానికి 2 సార్లు, కుదరకపోతే ఒక్కసారి అయినా ట్రై చేయండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నెక్స్ట్ డే.